వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తరింపజేశారు. 1000 రూపాయలు పైబడిన వైద్యం చేయించుకునేందుకు అనుమతించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ప్రోగ్రాం వల్ల ఏదైనా ప్రోగ్రాం చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం చేయడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ నిజంగా ఇంత ఎక్కువ ఉంటుందనంటే దేవుడు దయదలిచినందుకు, ప్రజలు దీవించినందుకు, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామిని కైనందుకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తూ ఉంది. దీనివల్ల ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విజయవాడ ఆర్ఎన్బి బంగ్లాలో మీడియాతో మాట్లాడారు. సిద్ధావటం యానాదే గారు, ఈరోజు బీసీలకి జగనన్న చేదోడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకి, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అసలు కులాల పేర్లే తెలియనటువంటి దాదాపు 70 కులాలు ఏ మారుమూల గ్రామాల్లో, ఎక్కడ అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి కులాలను కూడా ఎతికి పట్టి వారిని కూడా, వారిలో చైతన్యవంతమైనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి వారి సంక్షేమం కోసం వారికి చైర్మన్ డైరెక్టర్లు ఇచ్చి వారి అభివృద్ధిని, వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలోని బీసీల తరఫున 139 బీసీ కులాలన్నీ కూడా రుణపడి వారు విన్నట్టు ఉంటామని కూడా ఈ సందర్భంగా తమరి ద్వారా తెలియజేస్తున్నారు. ఎప్పుడు పెడతారు అది? అంటే ఏమో రాష్ట్రాలు బాపట్ల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఏలూరి సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష
దర్శనములతో దీక్షా దర్శనములతో అంకిత భావంతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు కార్యకర్తలు పార్టీ మరియు కార్యకర్తలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒప్పు చేయకుండా ఒప్పు చేయకుండా నిత్య చైతన్యంలో నిత్య చైతన్యంలో పార్టీకి ఉద్యోగ భవిష్యత్తు కల్పించేందుకై పార్టీకి ఉద్యోగ భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చేనేత దండ వేసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హస్తకళా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొడుగుల గంగరాజు షాలువాతో సత్కరించారు. ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ధరణికోట లక్ష్మీనారాయణను ఎర్రగొండపాలెం నాయిని బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు అద్దంకి వెంకట్రావు ఉన్నారు. మీటింగ్ మీది ఒక నెల రెండు పెట్టారా? డిసెంబర్ జరుగుతుంది, రేపు ఈ నెల జరగవచ్చు లేకపోతే రేపు నెల. అంటే ఇప్పుడు మనకి 14 కార్పొరేషన్ ఉంది, 56 కార్పొరేషన్ కదా, 14 ఆఫీస్ మిగతా అందరికీ పట్టాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోని 2 గ్రూపులు పోటాపోటీగా యాత్రలు చేపట్టారు. వైసీపీ యువనేత కణ వెంకటేష్ బాబు చీరాల రూరల్ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరుకుటి అమృతపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు ఉన్నారు. వారికి పథకాలు అందుతున్నాయా? లబ్ధిదారులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారా? ఎవరికి కూడా ఎక్కడన్నా రాకుండా, బెనిఫిషరీస్ ఎక్కడన్నా రాకుండా ఉందా? అంటే ఎవరికన్నా 60 ఉన్నా సరే ఎక్కడన్నా రాకుండా కొంచెం పార్టీ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ వాటిన్నిటికి కూడా మళ్ళీ ఎక్కడైతే రావట్లేదో వాళ్ళందరూ కూడా ఎందుకు రావట్లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని ప్రభుత్వం నుంచి కూడా వారికి రాయితీలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, అన్ని కూడా అందే విధంగా మేము అందరం కూడా కార్యాచరణ చేస్తున్నాం. అందులో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోని 2 గ్రూపులు పోటాపోటీగా యాత్రలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో 23వ వార్డులో పాదయాత్ర నిర్వహించారు. యాత్రలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మార్పు గ్రెగోరీ, నాయకులు పి సురేష్, బజ్జిబాబు కనకయ్య, మాజీ కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ పాల్గొన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ప్రజలకు కావాల్సినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మీ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఇటు మా వద్దకు కానివ్వండి, అదేవిధంగా సచివాలయాలతో వద్దకు కానివ్వండి, వెళ్ళి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా చీరాల పట్టణాన్ని అభివృద్ధి పద